అందరికీ నమస్కారం అండి. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యాన్ని తెలుసుకుందాం. నిజానికి మనం ఏం తీసుకెళ్తుంటామో మనకే తెలియదు. ఏం తీసుకెళ్తాం? జీవితం జీవించటం కోసం, కానీ దాన్ని మర్చిపోయి జీవితం సంపాదన కోసం అన్నట్లుగా, సంపాదన యంత్రాలుగా, నోట్ల మధ్యన, అంకెల మధ్యన ఏకాకిగా మారిపోతున్నాం. ఎన్ని ఉన్నా, ఎందరు ఉన్నా అనుభవించలేని అసక్తత, అనుభూతికి అందనటువంటి సంపద, మానసిక ఆనందం, శారీరక ఆనందం తప్పించి నిజమైనది, శాశ్వతమైనది, అతీతమైనది అయినటువంటి సత్సిత్ అంటే ఆనందం, ఇది ఎంతమంది పొందగలుగుతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. అజ్ఞానం, ఆవేశాలతో కూడినటువంటి పోటీ, కరెన్సీ కాగితాల మధ్య బంధింపబడి మోహంతో, లోభంతో జీవించే వ్యక్తికి నిజమైనటువంటి ప్రశాంతత, స్వేచ్ఛలోంచి పుట్టుకొచ్చే ఆత్మీయతలు ఎలా అనుభూతికి వస్తాయి? మరణం తప్పదు, పైలోకానికి ప్రయాణం కూడా తప్పదు. నా వాళ్ళు అంటూ మోహించినటువంటి బంధాలు నీతో వస్తాయా? నానా కష్టాలు పడి, మోసాలు అబద్ధాలాడి, ఎవరికీ తెలియకుండా పోగు చేసినటువంటి ఆస్తులు, డబ్బులు ఎక్కడ తీసుకువెళ్తాం? ఏది మనతో రాదు, ఎవరు మనతో రారు. మరి అలాంటప్పుడు మనం జీవించిన జీవితం, పరిశ్రమ, త్యాగం ఇవన్నీ వృధాయే కదా. మరి మహాత్ములు, హిమాలయ గురువులు, పత్రిజీ, సాయిబాబా వంటి సద్గురువులు మరణం కూడా అడ్డుకోలేని వాటిని సంపాదించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు, నిరూపిస్తున్నారు కూడా. అటువంటి శాశ్వతమైన సంపదను సంపాదించుకోమని మరీ మరీ బోధిస్తున్నారు. మరి ఏమిటి ఆ సంపద? ఆ సంపదే ధ్యానం. మరణానికి అతీతంగా తీసుకుపోగలిగేదే నిజమైన సంపద ఇదేనండి. మరణం తర్వాత మనతో రానిదంతా అబద్ధమే, అప్రయోజనమే. అటువంటివి పోగు చేసుకోవటం అంటే ఆత్మవంచనతో జీవించటమే. మనల్ని మనం మోసం చేసుకోవటమే కాదు, ఇతరులను కూడా మోసగించటం అవుతుంది. మన లోపలికి ధ్యానం ద్వారా కనుక ప్రయాణం చేస్తే, మన అంతరాంతరాల్లోకి చేరుకోగలిగితే మనకు మనం బాగా అర్థమవుతాం. నిజమైన శాంతిని, ఆనందాన్ని అనుభవించగలుగుతాం. మన సహజ స్థితి, ఎరుక, చైతన్యం, దృష్టి ఇవన్నీ కలిసి మనల్ని మంచి జ్ఞానిగా కూడా మారుస్తాయి. ఆ జ్ఞానం ద్వారా నేను శరీరం కాదని, నేను మనసు కాదని, అంతేకాదు ప్రాపంచికంగా పోషించేవి, చెప్పుకునేవి, ప్రకటించుకునేవి, ప్రవర్తించేవి ఏవి నేను కాదు, వాటన్నింటికీ అతీతమైనటువంటి నేను ఎవరో మనకు అప్పుడు తెలుస్తుంది. ఈ జగన్నాటక మిథ్యా ప్రపంచంలో జీవిస్తూ ఇంద్రియాలకు లొంగకుండా, అవిద్యలో పడకుండా, మితం పరమితం తెలుసుకొని జన్మను గడిపేస్తుంటాం. ధ్యానం, జ్ఞానం నిజమైన ఎరుకను పెంచుతాయి, ఆత్మకు దగ్గరగా జీవింపజేస్తాయి. ఆత్మానుభూతిని ఎప్పుడైతే పొందామో మన జీవితం అన్నింటికీ సాక్షిభూతంగా మారుతుంది. అది అతీత స్థితి, అవధూత స్థితి, సద్గురు స్థితి, పరమహంస స్థితి. ఆ స్థితిలో మరణాన్ని కూడా తెలుసుకోగలం, మరణంతో స్నేహం కూడా చేయగలం. ఆ ధ్యాన స్థితిని మరణం కూడా మన నుంచి వేరు చేయలేదు. ఆ సాక్షిభూత స్థితి జన్మ జన్మలకు మనం మనతోనే తీసుకుపోగలం. అదే నిజమైన సంపద. మతాలన్నీ దీని గురించే చెప్తున్నాయి. మతాల ప్రయోజనం వ్యక్తులందరినీ ఆ స్థితికి తీసుకువెళ్ళటమే. మరణం తర్వాత కూడా మనతో వచ్చే నిజమైన సంపద కోసం మరి ఈరోజే ప్రయత్నించుదామా? అందుకు సద్గురువును ఆశ్రయించాలని, ఆ సద్గురువును ఆశ్రయించి
శాంతి సౌఖ్యాలను సుఖాలను కూడా పొందుదాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.